ఏదో తేడాగా ఉందేంటి? ట్రిక్ నెంబర్ వన్ వచ్చేసి మన దగ్గర ఒక డెకాగ్రైండర్ ఉంటే చాలు, దాంతో ఒక మంచి మ్యాజిక్ చేయొచ్చు అనమాట. సో ఇది చేసి మీ ఫ్రెండ్స్ ని ఇంప్రెస్ చేయొచ్చు. సో చూడండి, డెకాగ్రైండర్ ఎక్కడ ఎలా వేసుకున్నా పర్లేదు, మీరు దానిపైకి గ్రెనేడ్ విసిరి, సో అది మీ వెనక్కి రీబౌన్స్ అవుద్ది కదా, అప్పుడు ఒకవేళ మీ మీద పడినా మీకు ఏమవుద్దు అనమాట. సో చూడండి, మీ పర్ఫెక్ట్ గా వేస్ట్ చూపెడతాను. సో గ్రెనేడ్ చూడండి, నా పక్కనే పడింది, కానీ నాకేమవలేదు, చూసారా? సో చూడండి, అలాగే మనం ఎక్కడ చేసినా పర్లేదు, సో ఫుల్ మ్యాప్లో చేసినా పర్లేదు, ట్రైనింగ్ గ్రౌండ్లో చేసినా పర్లేదు. సో ఇది ఒక బగ్ అనమాట, డెకా గ్రనేడ్తో ఒక చిన్న బగ్ అనమాట. సో చాలా బాగుంటుంది, సో ఎనిమీస్ని కూడా సర్ప్రైజ్ చేయొచ్చు. ఒకవేళ ఎదురుగా ఎనిమీ ఉన్నట్లయితే గ్రనేడ్ మనవైపు వస్తుంది, కానీ డ్యామేజ్ మాత్రం వాళ్ళకి అవుతుంది. సో ఈ ట్రిక్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు ఫుల్ మ్యాప్లో చేసి చూపెడతాను చూడండి. సో చూడండి, సేమ్ డెకా గ్రనేడ్ ఈ విధంగానే వేసుకుంటారు. వేసుకున్న తర్వాత గ్రనేడ్ అనేది వేస్తారు. దీనికి ఏం ట్రిక్ చేయక్కర్లేదు, నెట్ కూడా ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇదో చిన్న బగ్ అనమాట. సో చూడండి, అక్కడ కూడా ఇంకో డెకా గ్రనేడ్ ఉంది. సో ట్రైనింగ్ గ్రౌండ్లో అయితే మాత్రం మీ ఫ్రెండ్స్కి చెప్తారు, డెకా గ్రనేడ్ ముందుకు వెళ్ళమంటారు, కానీ గ్రనేడ్ బ్యాక్ వస్తుంది, కానీ డ్యామేజ్ వాళ్ళకి అవుతుంది, వాళ్ళు కిల్ అయిపోతారు. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో ఈ ట్రిక్ అనేది పాటించి మీ ఫ్రెండ్స్ని సర్ప్రైజ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఒక ఇంట్రెస్టింగ్ అయిన బగ్ అనమాట. ఇదైతే మనం భీమశక్తి దగ్గర చేయబోతున్నాం. సో భీమశక్తి దగ్గర చూడండి, ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ దగ్గర చాలా ఇంట్రెస్టింగ్ అయిన బగ్ అవుతుంది. సో ముందుగా వచ్చేసి మీరు ఒక వెహికల్ తీసుకుంటారు, అది కూడా బైక్ తీసుకుంటారు. సో బైక్ని పర్ఫెక్ట్గా పార్క్ చేయాలి ఫ్రెండ్స్. నేను ఏ విధంగా పార్క్ చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా పార్క్ చేస్తారు. సో మీ ఫ్రెండ్ని బ్యాక్ సైడ్ ఎక్కించుకుంటారు, మీ ఫ్రెండ్కి అయితే ఒక మ్యాజిక్ చూపించవచ్చు అనమాట మీరైతే. సో దీనివల్ల ఏం యూజ్ ఉండదు, అందుకే మీరు క్లాసిక్లోనే చేయండి, ర్యాంకెడ్ మ్యాప్లో మాత్రం చేయకండి. సో చూడండి ఫ్రెండ్స్, ముందుగా పర్ఫెక్ట్గా బైక్ని పార్క్ చేసుకుంటారు. పార్క్ చేసుకున్న తర్వాత ఫ్రీ ఫైర్ని రీసెంట్ యాప్ నుంచి రిమూవ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తారు. సో ఓపెన్ చేసిన తర్వాత రీకనెక్ట్ అవుద్ది కదా, రీకనెక్ట్ అయిన తర్వాత మీరు ఒక మ్యాజిక్ చూడబోతున్నారనమాట. సో అంతలోపు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ అకౌంట్కి హెడ్షాట్ వేయండి. ఈ వీడియోకి నేను 15,000 లైక్స్ టార్గెట్ ఇచ్చాను, అందరూ లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి. సో నిన్నటి వీడియో కూడా అందరూ చాలామంది లైక్ చేశారనమాట. సో ఈ వీడియో కూడా లైక్ చేసి సపోర్ట్ ఇస్తారు అనుకుంటున్నాను. సో మనకైతే రీకనెక్టింగ్ అవుతుంది, సో ఏం జరగబోతుందో చూద్దాం. సో నేనైతే కొద్దిగా స్పీడ్ మోషన్లో పెట్టానమాట, మీకు బోర్ కొట్టకుండా ఉండడానికి. సో చూడండి ఫ్రెండ్స్, సో పర్ఫెక్ట్గా మనం దీని కిందకైతే వచ్చేసాం. సో చూడండి, మ్యాజిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మా టీమ్మేట్ కిందకు దూకేశాడు, ఎలిమినేట్ కూడా అయిపోయాడు. సో దీనివల్ల ఏం ఉపయోగం ఉండదు, జస్ట్ ఫర్ ఫన్ కోసం మాత్రమే అనమాట. దాని కిందకి వెళ్ళారంటే మాత్రం ఎలిమినేట్ అయిపోతారు. సో మీకు చూపెడతాను. సో ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. సో కిందనైతే మాత్రం చిన్న గుహలా ఉంది కదా. సో ఇటువంటి ట్రిక్స్ అనేవి జస్ట్ ఫర్ ఫన్ కోసమే చేయండి. సో ఇవైతే మాత్రం ర్యాంక్డ్ మ్యాచ్లో చేసి మీరు ర్యాంక్ మైనస్ చేసుకోకండి. సో చూడండి, ఎలిమినేట్ అయిపోయాను. సో ట్రిక్ నెంబర్ 3 వచ్చేసి ఇది మీకు ర్యాంక్డ్ మ్యాచ్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ర్యాంక్ అయితే సింపుల్గా పుష్ చేసుకోవచ్చు అనమాట, అది ఒక చిన్న హైడింగ్ ప్లేస్ లాంటిది. దీనికైతే మనం దేన్ని వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం నార్మల్గా ఎక్కేయచ్చు అనమాట. సో ఇక్కడ వాటర్ ట్యాంక్ కనబడుతుంది కదా, సో దాన్ని అయితే మనం సింపుల్గా క్లైమ్ చేసి అక్కడ హైడ్ అయ్యి మన ర్యాంక్ అనేది పుష్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కటల్ స్టోర్ కనబడుతుంది కదా, కటల్ స్టోర్లో అయితే చాలా అంటే చాలా ట్రిక్స్ ఉన్నాయన్నమాట, అమేజింగ్ ట్రిక్స్ ఉన్నాయి మీరు ర్యాంక్ పుష్ చేసుకోవడానికి. సో దానికోసం సపరేట్గా వీడియో చేయమంటే చేస్తాను. సో చాలా హామీలు ఇచ్చాను మీకు, చాలా వీడియోస్ చేస్తానని, కానీ నాకు అవ్వట్లేదు. సో ఈ రోజు వీడియో ఆ రోజు పెట్టడానికి కొద్ది కష్టం అవుతుందన్నమాట. సో డైలీ 2 వీడియోస్ కూడా కష్టమైపోతుంది, కానీ రేపటి నుంచి అయితే మాత్రం డైలీ 2 వీడియోస్ డెఫినెట్లీ పెడతాను ఫ్రెండ్స్. సో అడ్వాన్స్ హ్యాపీ దసరా అనమాట, అందరికీ చెప్పడం మర్చిపోయాను, అడ్వాన్స్ హ్యాపీ దసరా. లేకపోతే రేపు వీడియో చేయగలమో చేయలేమో పర్ఫెక్ట్గా చెప్పలేము కాబట్టి, సో అందుకే నేను ఇప్పుడు చెప్పేస్తున్నాను. సో ఇక్కడైతే మీరు ఉండొచ్చు అనమాట, ఇక్కడైతే మిమ్మల్ని ఎవరు ఎనిమీస్ చూడలేరు. ఇక్కడ మీరు హైడ్ అయినట్లయితే మాత్రం ఏ ఎనిమీస్కి కనబడరు, మీకు ర్యాంక్ పుషింగ్కి చాలా బాగుంటుంది. ఇది ఒక చిన్న ట్రిక్ అనమాట, సో ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ ట్రిక్కి వెళ్దాం. సో ఈ వీడియో మొత్తానికి నా ఫేవరెట్ అండ్ ఫన్నీ ట్రిక్ ఇదేనమాట, మీకు కూడా చాలా నచ్చుతుంది అనమాట. సో మీకే కాదు మీ ఫ్రెండ్స్ కూడా చాలా నచ్చుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా అందరూ కంప్లీట్గా చూడండి. సో చూడండి, నేను ముందుగా వచ్చేసి స్కోప్ ఆన్ చేసుకొని మొబైల్ డేటా ఆఫ్ చేసుకున్నాను. సో స్కోప్ ఉన్న గన్ తీసుకుంటారు, స్కోప్ ఆన్ చేసుకుని మొబైల్ డేటా ఆఫ్ చేసుకొని స్ట్రైట్గా పరిగెడతారు. సో చూడండి గన్ ఎంత స్ట్రైట్గా ఉందో, సో మనం ఎట్టి తిప్పినా తిరగట్లేదు, గన్ స్ట్రైట్గా విధంగా ఉండిపోయింది. సో ఇటువంటి టైం అప్పుడు స్క్రీన్ షాట్లు తీసుకోండి, చాలా బాగుంటుంది. సో మీరు ఒక ప్లేస్లో కూర్చుంటారు, కూర్చొని స్ట్రైట్గా పరిగెడతారు. సో చూడండి ఈ విధంగా ఫన్నీగా పరిగెడతారు అనమాట. సో ఈ విధంగా పరిగెట్టినట్లయితే మీ ట్రిక్ అనేది వర్కౌట్ అయిపోయినట్లే, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది కాదు కానీ ట్రిక్, మెయిన్ ట్రిక్ ఇంకా వెళ్ళలేదు. సో ఇప్పుడు వెళ్తాం చూడండి, మొబైల్ డేటా ఆన్ చేసామా. సో ఇప్పుడు మీరు ఇంట్రెస్టింగ్ అనే ట్రిక్ చూడబోతున్నారు, చాలా ఫన్నీగా ఉంటుంది, మీకే కాదు మీ ఫ్రెండ్స్కే కాదు, చాలా 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 ఫన్నీగా ఉంటుంది అనమాట. సో చూడండి, మొబైల్ డేటా ఆన్ చేసాం, ఆన్ చేసిన వెంటనే నెట్ వచ్చిన తర్వాత చూడండి. సో మీకేం అనిపించదు, మీ ఫ్రెండ్స్కే చాలా కామెడీగా అనిపిస్తుంది అనమాట. సో మీరు కిందకు చూస్తూ పరిగెట్టారంటే మాత్రం మీ నడుము వంగిపోయినట్టుగా ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు పైకి చూస్తూ పరిగెట్టినట్లయితే మీ నడుము అనేది బ్యాక్ సైడ్ వంగిపోయినట్టుగా ఉంటుంది, చాలా ఫన్నీగా ఉంటుంది. సో ఏ విధంగా ఉంటుందో మీకు చూడండి, స్క్రీన్ పైన చూడొచ్చు క్లియర్గా.
సో ఇప్పుడు మీరు చూడొచ్చు నా నడుము అనేది వంగిపోయింది అనమాట, పైకి వంగిపోయింది. సో ఇప్పుడు నేను అక్కడ ఏం చేస్తున్నానంటే నా స్క్రీన్ అనేది పైకి పెట్టాను అనమాట, అందుకే మీకు ఈ విధంగా కనబడుతుంది. ఒకవేళ నా నడుము అనేది కిందకు వంగినట్లయితే మాత్రం సో నేను కింద పెట్టినట్టు అనమాట స్క్రీన్ అనేది. సో చూడండి ఎంత కామెడీగా ఉందో, మీ ఫ్రెండ్స్కి అయితే ఇంకా కామెడీగా అనిపిస్తుంది. సో అక్కడ నా రన్నింగ్ చూడండి ఎంత కామెడీగా ఉందో, సో స్ట్రైట్గా పరిగెడుతున్నారు చూడండి, చాలా కామెడీగా ఉంది కదా. సో ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ ట్రిక్కి వెళ్దాం. సో ఫ్రెండ్స్ లాస్ట్ ట్రిక్ వచ్చేసి చాలా ఎక్సలెంట్గా ఫన్నీగా ఉంటుంది అనమాట. సో మనం ట్రైనింగ్ గ్రౌండ్లో చేసే ట్రిక్స్ అన్ని వాటర్ కార్తోనే చేస్తున్నాం. సో ఇది కూడా వాటర్ కార్తోనే చేయబోతున్నాం. సో చూడండి మీరు రైట్ సైడ్లో చూసుకోవచ్చు టూ కార్స్, అక్కడ గోడ ఉంది కదా, గోడ పైన ఏ విధంగా ఉన్నాయో గోడ పైన నడిచే కార్స్ అనమాట. సో ఈ టైటిల్ చాలా ఫన్నీగా ఉంది కదా, ట్రిక్ కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ అయితే ఆశ్చర్యానికి గురి చేయొచ్చు. సో చాలా బాగుంటుంది ట్రిక్ అనేది. సో చూడండి సేమ్ అక్కడ కార్స్ ఏ విధంగా ఉన్నాయో మనం కూడా ఇప్పుడు ఆ విధంగానే చేయబోతున్నాం. సో అక్కడ ఎలా ఉన్నాయో చూసారా, అంటే ఒక తాడు కట్టేసి పైన ఉంది కదా, ఆ రాడ్కి కట్టేసినట్టుగా ఉంది కదా. సో ఇప్పుడు మనం కూడా అలాగే చేయబోతున్నాం ఫ్రెండ్స్. సో పర్ఫెక్ట్గా నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా చేస్తారు. అంతలోపు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మన తెలుగులకే మీరు సపోర్ట్ ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు నాకు అర్థం కావట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి హెడ్ షాట్ వేయండి. సో ముందుగా వచ్చేసి కార్ ని బ్యాక్ సైడ్ తెచ్చుకుంటారు, బ్యాక్ సైడ్ తెచ్చుకొని పర్ఫెక్ట్గా పెట్టుకుంటారు. అప్పుడు మీరు జంప్ బటన్ క్లిక్ చేసిన తర్వాత బూస్ట్ బటన్ మీద క్లిక్ చేస్తారు. సో అలా క్లిక్ చేసినట్లయితే చూడండి కార్ ఈ విధంగా పార్క్ అవుతుంది అనమాట. సో అప్పుడు మీరు ఏం చేయక్కర్లేదు, జస్ట్ బూస్ట్ బటన్ మీద క్లిక్ చేసి మీరు గెట్ అవుట్ మీద క్లిక్ చేస్తారు. సో కార్ అలా గోడ కాసి ఉండిపోతుంది అనమాట. సో మీరు ఎంత ఫాస్ట్గా చేస్తే కార్ అంత మధ్యలో ఉండిపోతుంది, ఇంకా గోడ మధ్యలో కూడా ఉండిపోతుంది. అప్పుడు మీకు ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఫన్నీగా ఉంది కదా ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇదేనమాట ఈరోజు వీడియో. సో ఇలానే మన ఛానల్కి మీరు సపోర్ట్ ఇస్తూ ఉండండి. సో ఇలానే మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మనం చేసుకుందాం. సో మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.